సందేహం చూద్దామండి శ్యామల పొన్నూరు నుంచి రాస్తున్నారు శ్రీరాముడికి పుట్టినరోజు నాడే పెళ్లి వేడుకలు ఎందుకు చేస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు రాముడు పుట్టింది విలంబినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి అతిథి దేవతాకమైన పునర్వసు నక్షత్రంలో గురువు కేంద్రంలో ఉండగా చంద్రునితో కలిసి మధ్యాహ్న సమయంలో కౌసల్యా అజనయద్ రామం కౌసల్యాదేవి యొక్క గర్భమునందు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరంధాముడు అద్భుతంగా అవతరించాడు ఇక్కడ రాముడు పుట్టింది అవతరించింది నవమి నాడు పునర్వసు నక్షత్రంలో ఇవాళ శ్రీరామ నవమి అనగానే రాముడి యొక్క బర్త్డే చేయాలి పుట్టినరోజు చేయాలి ఇప్పుడు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు పుట్టినటువంటి కృష్ణుడికి ఏం చేస్తున్నాం మనం జన్మాష్టమి చేస్తున్నాం మరి రాముడికి రామనవమి చెయ్యాలి కదా జన్మాష్టమి అంటే ఇక్కడ కృష్ణుడికి పెళ్లి చేస్తున్నావా చెయ్యం ఆయనకు వెన్నబెట్టి ఈ చాలా పదార్థాలు పెట్టి చాలా స్వీట్లు పెట్టి గోల చేస్తాం ఉయ్యాల్లో వేసేసి ఆయనకు బాల్యం చూపిస్తాం కానీ రాముడికి మాత్రం ఏమిటండి పెళ్లి చేస్తారు అసలు పుట్టినరోజు నాడు పెళ్లి చేయటం ఎంతవరకు ఆచారం పోని ఈ విషయంలో రామాయణంలో ఎక్కడైనా ఉందా పునర్వసు నక్షత్రంలో రామ కళ్యాణం జరిగినట్టుగా వాల్మీకి రామాయణం ఎక్కడ చెప్పలేదు స్పష్టంగా బాలకాండలో ఉన్నది ఫల్గునీభ్యాం ఉత్తరాభ్యాం ప్రశంసంతి వైవాహిక వశిష్ఠుల వారు ముహూర్తం పెట్టేటప్పుడు రామచంద్రమూర్తి యొక్క తార పునర్వసు నక్షత్రం సీతమ్మ తార ఉత్తర ఫల్గునీ నక్షత్రం అందుకే ఉత్తర ఫలుగునీ నక్షత్రంలోనే పెండి ముహూర్తం పెట్టాడు కారణం ఏంటంటే రేవతి మఖ ఉత్తర ఫల్గుని ఉత్తరాత్రయము ఇవన్నీ కూడా మృగశిర ఇవన్నీ పెండ్లికి మంచి నక్షత్రాలు జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది ఉత్తర ఫల్గునీ నక్షత్రం సీతమ్మకు జన్మతారవుతుంది రాముడికి సాధన తారవుతుంది మంచిది కాబట్టి పునర్వసు నక్షత్రంలో కళ్యాణం జరగలే ఉత్తర పలుగునీ నక్షత్రంలో కళ్యాణం జరిగినట్టుగా మనకు స్పష్టంగా రామాయణం చెప్పింది మరి ఇప్పుడు పునర్వసు నక్షత్రంలో మనం కళ్యాణం చేస్తున్నాం రామాయణంలో చెప్పలేదు కానీ మనం చేస్తున్నాం ఏమిటి దీనికి సంబంధం అన్నప్పుడు ఇది ఆచారం ఇది సంప్రదాయం ఇక్కడ శాస్త్రంలో లేదు రామ నవమి నాడు కళ్యాణం చేయమని శాస్త్రం చెప్పలే కానీ ఇది ఆచారంగా వచ్చింది శాస్త్రమా ఆచారమా ఈ రెండిట్లలో ఏది ఆచరించాలి అన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రాంతీయమైన ఆచారమే గొప్పది శాస్త్రం కంటే కూడా మనకు ధర్మం చెప్తోంది ఇక్కడ ఒక సంప్రదాయం ఏమిటి అంటే రాముణ్ణి పూజించాలి అంటే పక్కన సీతమ్మ ఉండాలి వితౌట్ సీత రాముడికి పూజ చేయటానికి వీలు లేదు ఇది ధర్మం అందుకే మీరు మీరు రామాయణంలో చదివితే ఎంత తొందరపడ్డాడు వాల్మీకి మహర్షి రాముడు అవతరించింది పద్దెనిమిదవ సర్గ అదే సర్గలో పుట్టాడు అదే సర్గలో చదువుకున్నాడు అదే సర్గలో గురువుగారికి దక్షిణ ఇచ్చాడు అదే సర్గలో పెద్దవాడయ్యాడు అదే సర్గలో పెళ్లి గురించి ఆలోచించాడు అంటే మనకు ఒక సినిమాలో ఒకటే రీల్లో హీరో పుట్టి పెరిగినట్టు చూపించినట్టుగా ఒకటే సర్గలో రాముడి బాల్యము పెరగటము పెళ్లికి సిద్ధం విశ్వామిత్రుడు వచ్చేస్తాడు అంటే రాముడు పుట్టిన సర్గలోనే పెళ్లి ప్రస్తావన కూడా తెచ్చేట్టుగా జాగ్రత్త పడ్డాడు వాల్మీకి మహర్షి అంటే దీని యొక్క ఆలోచన ఏమిటి అంటే రాముడిని ఒంటరిగా పూజించటానికి వీల్లేదు రాముణ్ణి పూజించాలి అంటే పక్కన సీతమ్మ ఉండాలి ఇది అవతార రహస్యం రాముడు ఒంటరిగా ఉన్నంతసేపు మైనర్ పక్కన సీతమ్మ ఉంటే మేజర్ సీతమ్మ ఉంటేనే రాముడికి పూజ అందుకే ప్రపంచంలో మీరు ఎప్పుడైనా ఒంటరిగా రాము విగ్రహం ఉన్న గుడిందా రాముడు ఉన్నాడంటే పక్కన సీతమ్మ పక్కన లక్ష్మణుడు పక్కన మతిమంతుడు బుద్ధిమంతుడు హనుమంతుడు మనకు ఈ పరివారము భద్రాచలంలో చూడండి వామాంకే ఆ ఎడమ తొడ మీద పెట్టుకున్నాడు జగజ్జనని అయినటువంటి జగన్మాత భూజాత సగల సద్గుణోపేత ఆ సీతామాతను ఆ సీతమ్మ లేకుండా రాముణ్ణి పూజిస్తే ఏమవుతుంది అంటే ధర్మం ఒప్పుకోదు దీనికే రామాయణంలో మా గురువుగారు చెప్తారు రాముడు లేకుండా సీతను కోరాడు రావణాసురుడు మొత్తం నాశనమైపోయాడు సీతమ్మ లేకుండా రాముణ్ణి కోరింది శూర్పనక ముక్కు చెవులు కోయించుకొని బయటపడ్డది ఇద్దరిని కలిపి కూర్చుండబెట్టి పూజించాడు హనుమంతుడు మనందరికీ ఆయన రామదాసుడు అయ్యాడు చూసావా రాముడి యొక్క ఆ ఆరాధన అంత గొప్పది అందుకే సుందరకాండలో కూడా ఆయన సీతమ్మను వెతుకుతూ ఉంటే సముద్ర లంఘనం చేసేటప్పుడు స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వ చకార మతిం అంటాడు అందరికీ దండం పెడతాడు సీతమ్మని విడిచిపెట్టి రాముడికి దండం పెడతాడు అందుకే అమ్మవారు అన్నదట నేను నీకు దొరక కనిపించా అనుకున్నది ఎంత వెతికినా కనిపించదు సీతమ్మ జగజ్జనని అప్పుడు హనుమంతుడికి ఆలోచన వస్తుంది మా తల్లిని విడిచిపెట్టి దండం పెట్టా అని అప్పుడు కూర్చొని ఇగో ఈ శ్లోకం చెప్తాడు కార్యసిద్ధి శ్లోకం మనమందరం చదవాల్సినటువంటి శ్లోకం ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినటువంటి ఏమిటి అంటే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై తస్య యమానిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య నమోస్తు రామాయ సలక్ష్మణాయ లక్ష్మణాయ దేవ్యై చత్యై జనకాత్మజాయ సీతాదేవితో కూడిన రామభద్రుడికి నమస్కారము ఆదిత్యాది నవగ్రహములకు నమస్కారము అని సీతతో కూడిన రాముడికి నమస్కారం చేస్తే అప్పటి వరకు కనిపించని అశోకవనం కనిపించింది హనుమంతుడికి కార్యసిద్ధి జరిగింది అందుకే మనం రాముడికి పూజ చెయ్యాలి కదా పుట్టినరోజు నాడు మరి ఒక్కరిని పెడతానేమో పూజ తీసుకోడాయి కాబట్టి ఇద్దరిని పెట్టాలి ఇద్దరిని పెట్టాలంటే ఏం చెయ్యాలి కళ్యాణం చెయ్యాలి అందుకే మన పెద్దలు పెట్టిన ఆచారం ఏంటంటే శ్రీరామనవమి రాముడి పుట్టినరోజైనా ఆయన ఒంటరిగా పూజ స్వీకరించడు కాబట్టి పేరులో కూడా ఆయన మామూలుగా రాముడు అంటే ఒప్పుకొట్ట శ్రీరాముడు అంటే ఇష్టపడతాడు శ్రీ అంటే సీతమ్మ అలాగే అయోధ్య రాముడు అన్నా ఇష్టపడ్డట కానీ జానకీ రాముడు అంటే ఇష్టపడతాడట పేరులోనే సీతాపతి జానకీ రామయ్య పేరులో కూడా సీతమ్మను విడిచిపెట్టాడు ఎప్పుడు సీతను విడిచిపెట్టిన రాముడు లేడు రాముణ్ణి విడిచిపెట్టిన సీత లేదు దాంపత్యం అనేటువంటి మాటకు ఈ జగత్తుకు ఆదర్శప్రాయమైనటువంటి ఏకైక జంట సీతారాములు మాత్రమే అందుకే చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమితిథి నాడు అభిజిత్ లగ్నంలో స్వామివారి యొక్క కళ్యాణం చేసి పక్కన సీతమ్మను కూర్చుండబెట్టి తలంబ్రాలు పోస్తే ఈనాటికి ఒక గొప్ప విశేషం ఏంటంటే అంత వేడిగా ఉన్న భద్రాచలంలో నాలుగు వర్షపు చినుకులు పడిపోతాయి అని మనకు సంప్రదాయం రామ కళ్యాణం జరిగింది ఆంధ్రదేశంలో ఉభయ రాష్ట్రాల్లో పెండ్లిళ్ళు చెయ్యరు రామ కళ్యాణం జరగంది ఎక్కడ కళ్యాణం చేసుకోవటానికి వీలు లేదు సీతారాముల కళ్యాణం జరగాలి ఆ తలంబ్రాలు తెలుగువారి ఇండ్లల్లో అందరి ఇండ్లల్లోకి రావాలి అప్పుడు కళ్యాణ పరంపర జరగాలి కాబట్టి మనందరి కళ్యాణం కోసమే రాముడి పుట్టినరోజు నాడు ఇద్దరినీ కలిపి కళ్యాణం చేసి అప్పుడు ఇద్దరిని కూర్చునే రాముడికి బర్త్డే చేస్తాం కాబట్టి రాముడి బర్త్డే విత్ వైఫ్ రాముడి బర్త్డేని సీతమ్మతో కలిసి చేస్తాం ఈ విశేషం కృష్ణయ్య దగ్గర లేదు ఆయనను ఆయనను మురళీకృష్ణుడిగా గోపీకృష్ణుడిగా ఒంటరిగా పెడతాం గోవర్ధనదారిగా ఆయన పక్కన ఎవరిని పెట్టాలంటే మనకు కన్ఫ్యూజన్ ఎందుకంటే జాంబవతిన నా రుక్మిణిన నాగ్నజితిన సత్యభామన ఎవరిని పెడతా ఎవరికి కోపమో అందుకే మనం ఏం చేస్తాం ఎవరు వద్దు స్వామిని ఒంటరిగా ఉండు అని మురళీకృష్ణుడిని పెడతాం కానీ రాముడి దగ్గర రాలేదు లేదు సీతమ్మను పెట్టే పూజిస్తాం సీతమ్మను కలిపి ఆ ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పటం కోసమే రాముడి పుట్టినరోజు నాడు కళ్యాణం చేస్తాం ఇది తరతరాలుగా మన పెద్దలు పెట్టిన ఆచారం సంప్రదాయం